నిన్నమన్నా జయదేవి ఫిబ్రవరి లో ఆదాని కుంభకోణం బయటపడ్డప్పటి నుంచి మాట్లాడలేదు గత 2 సంవత్సరాల నుంచి దేశంలో ఏం జరుగుతాంది ఈ ఆదాని అనేటోడు ఏ విధంగా దోపిడి చేస్తాండు ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ముగ్గు నలుగుని చేతులు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తాందని పదే పదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదిక కూడా చాలా సార్లు మాట్లాడారు అయన్ని కూడా ఏదో రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి పడక మాట్లాడతానని చెప్పి మాట్లాడారు మొన్నటికి మొన్న ఏదైతే భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతి మీటింగ్ లో చెప్పిండు ఈ దేశాన్ని మొత్తం కూడా వాళ్ళకి తాకట్టు పెడుతున్నారు ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్నారు ప్రజల పేద ప్రజల సంపద అంతా కూడా కేవలం 5 6 దగ్గరికి పోతున్నది ఇవాల దేశంలో ఉన్న 60% సంపద కేవలం 4 దగ్గరనే ఉన్నదని చెప్పి స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటూ వచ్చిండు ఇవాల అదే నిజమైంది ఇవాల రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న మాటలే నిజమైనాయి ఇవాల 20 లక్షల కోట్ల రూపాయలకు నీ సంపద పెరిగింది అని చెప్పి 6 సంవత్సరాలల్లో నువ్వు దాదాపు 3000% నీ ఆస్తులు పెరిగి ఇవాల ఒకటేసారి ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలంతా కూడా ఏదో ఈ కంపెనీలు బాగా పెరుగుతానే అని చెప్పి మధ్యతరగతి ఉద్యోగస్తులు కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు పెట్టుబడులు పెడితే ఇవాల నీ 20 లక్షల సంపద ఇవాల 5 లక్షల కోట్లకు పడిపోయిందంటే ఇవాళ 25% పడిపోయిందంటే ఈ 15 లక్షల కోట్ల రూపాయల సంపద మునిగింది ఎవరో చెప్పవలసిన అవసరం ఉన్నది.